హైదరాబాద్లో హైడ్రా బృందం మళ్లీ దూకుడు పెంచింది. నగరంలో చెరువులు నాలాలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను, పెద్ద పెద్ద భవన నిర్మాణాలను కూడా నేలమట్టం చేస్తున్నారు. అయితే గత వారం రోజులుగా హైడ్రా కూల్చివేతలకు బ్రేక్ పడినప్పటికీ మళ్లీ వాటిపై హైడ్రా బృందం ఫోకస్ పెట్టింది. బోరబండ సున్నపు చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో కట్టిన బిల్డింగులను కూల్చేస్తోంది హైడ్రా. సున్నం చెరువు విస్తీర్ణం 26 ఎకరాలు. అందులో దాదాపు 5 ఎకరాల్లో కబ్జా జరిగిందని, వాటి పరిధిలో ఉన్న బిల్డింగ్స్తో పాటు షెడ్లు, బౌండరీ గోడలను కూల్చేస్తున్నారు. పదుల సంఖ్యలో నిర్మించిన షెడ్లను జేసీబీల సాయంతో లేపేస్తున్నారు. అయితే కొందరు యజమానులు హైడ్రా కూల్చివేత ప్రదేశాలకు చేరుకొని తమ బిల్డింగులు కూల్చవద్దని వేడుకున్నారు. తమ దగ్గర అన్ని రకాల డాక్యుమెంట్లు ఉన్నాయంటూ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న రీసర్వే కోసం హైకోర్టులో కేసు నడుస్తోందని, ఈలోపే కూల్చేయడం దారుణమని అన్నారు. దుందిగల్ మున్సిపాలిటీ పరిధిలోని కత్వా చెరువులో అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారు హైడ్రా అధికారులు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో భారీగా విల్లాల నిర్మాణం చేపట్టారు. లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్కు చెందిన విల్లాలపై హైడ్రా పంజా విసిరింది. సర్వే నెంబర్ 170/3/4/5లో 140 ఎకరాల్లో కత్వా చెరువు ఉంది. ఇక్కడ 7 విల్లాలను కూల్చేస్తున్నారు. మాదాపూర్ పరిధిలో ఉన్న సున్నం చెరువులో హైడ్రా ఆపరేషన్పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి జ్యోతి అందిస్తారు. సున్నం చెరువు మీద అక్రమ కట్టడాలు నిర్వహిస్తూ ఉన్నారు. వాటికి సంబంధించి ప్రస్తుతం కూల్చివేత పనులు కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే షెడ్స్ కావచ్చు, అంతేకాకుండా మనం చూస్తూ ఉన్నాము ఒకవైపు G+4కి సంబంధించినటువంటి ఆ భవనాన్ని కూడా కూల్చివేస్తూ ఉన్నారు. అంటే ముందు అంతా కూడా మొత్తం కూడా కూల్చివేత అయిపోయింది. ఇక బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఆ పార్ట్ను కూడా కూల్చివేసే పనులు అయితే కొనసాగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే మొత్తం ప్రదేశాన్ని అంతా కూడా ఆ షెడ్స్ వేసుకొని అటు వ్యాపార సముదాయాలు కావచ్చు, రెసిడెన్షియల్గా కావచ్చు, ఇదంతా కూడా ఇక్కడ అక్రమ కట్టడాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులే హైడ్రాకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ చెరువు ప్రాంతాన్ని అంతా కూడా కమిషనర్ వచ్చి మొత్తం కూడా అబ్జర్వ్ చేసినటువంటి పరిస్థితి. అయితే మనం చూస్తున్నాం, మనకి కొద్ది దూరం పరిధిలో చెరువు కనిపిస్తుంది. దీన్ని బోరబండ సున్నం చెరువుగా పిలువబడుతూ ఉంటుంది. అయితే దీని విస్తీర్ణం మొత్తం కూడా 26 ఎకరాలు ఉంటుంది. ఎఫ్టీఎల్లో ఏదైతే ఉంటుందో అది దాదాపుగా 15 ఎకరాల 20 క్వింటల్ వరకు ఉంటుంది. కేవలం ఇప్పుడు ఒక కొలను మాత్రమే మనకు కనిపిస్తుంది. మా అంటే ఒక 5 ఎకరాల వరకే ఆ యొక్క చెరువు అనేది మనకు ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తంగా కూడా ఇక్కడ ఉన్నట్టు మొత్తం అటు షెడ్స్ కావచ్చు, లేకపోతే రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ వెలిసాయని చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఈ చెరువు అంతా కూడా కుచించుకుపోతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆ తర్వాత ఇక్కడ వీళ్ళు ఎవరైతే ఉంటారో, ఇటు రెసిడెన్షియల్గా కడుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, అంతేకాకుండా ఏవైతే అక్కడ మనం చూస్తూ ఉన్నామో ఒక షెడ్కి సంబంధించి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ముందస్తుగానే చెప్పాము, నోటీసులు ఇచ్చాము, అయినప్పటికీ కూడా స్పందించకపోవడము, ఇక్కడ వికెట్ చేయకపోవడం లాంటివి చేయడంతో తాము రంగంలోకి దిగాము అంటూ కూడా హైడ్రా చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా మాత్రం సున్నం చెరువు మీద ఏదైతే అక్రమ నిర్మాణాలు చేస్తూ ఉన్నారో వాటికి సంబంధించినటువంటి వాటి మీద ప్రస్తుతం మాత్రం కూల్చివేత పనులు కొనసాగుతూ ఉన్నాయి. ఇదే కాదు, నగరంలో ఆయా ప్రాంతాల్లో కూడా ఈ కూల్చివేత పనులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అక్రమంగా చెరువులను కనుక ఎంక్రోచ్ చేసి కట్టడాలు నిర్మిస్తే మాత్రం అది ఎంతటి వారైనా కూడా ఉపేక్షించేది లేదు అంటూనే హైడ్రా మాత్రం కూల్చివేత పనులు కొనసాగిస్తూ ఉంది. విడుచలిస్తూ సురేష్తో కలిసి జ్యోతి టీవీ 9 హైదరాబాద్.